వినాయక చవితి అంటేనే ముఖ్యంగా మనం ప్రాధాన్యత ఇచ్చేది ఖరీతాబాద్ మహా వినాయకుడు. అయితే మనం ఈ రోజు సప్త వినాయకుడు ఏదైతే ఉన్నాడో 70 అడుగుల వినాయకుడు ముందు అయితే ఉన్నాం. ఈ రోజు 5వ రోజు సందర్భంగా మొత్తం కూడా వినాయకుడిని ముందు చూసుకుంటే మొత్తం కూడా హోమ గుండాలతో చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం నిండి ఎక్కడ కూడా పండగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. పొద్దున 6 గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా హోమాలు జరుగుతున్నాయి. ఇటు చూడొచ్చు మనం దాదాపుగా కొన్ని సంఖ్యలో ఇక్కడ హోమాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం పొద్దున 6 గంటల నుంచి అయితే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపుగా ఖరీతాబాద్ వినాయకుడు అంటేనే తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారు. కాబట్టి పొద్దున 5 గంటల నుంచే దర్శనాలు అనేవి మొదలైపోయాయి. ఇప్పుడు చూడొచ్చు దాదాపుగా 5వ రోజు ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. భక్తులు ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి ఒకవైపు దర్శనం చేసుకుంటూనే మరోవైపు హోమాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఎవరైతే భక్తులు హోమాల్లో పాల్గొన్నారో వాళ్ళకి ప్రసాదాలు అలాగే దేవుని చిత్రపటాన్ని కూడా ఇస్తున్నారు. వాళ్ళకి గుర్తుగా ఇక్కడ చూడొచ్చు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ హోమాలు జరుపుకుంటూ ఉన్నారు. చాలా మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే హోమంలో పాల్గొంటున్న దంపతులని మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొంతమంది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కవాడిగూడ నుంచి వచ్చాం. అంటే హోమం ఎప్పటి నుంచి జరుగుతుంది? 7:30 నుంచి స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఫస్ట్ టైం రావటం. అంటే ఈ సంవత్సరం స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే 70 అడుగుల వినాయకుడు, మట్టి వినాయకుడు. ఏ విధంగా అనిపిస్తుంది దర్శనం చేసుకుంటే? చాలా మంచిగా అనిపించింది, అదృష్టం చేసుకున్నాను. బ్రహ్మాండంగా జరిగింది. చాలా బాగుందండి. 70 హోమగుండాలు, 280 జంటలు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా 70 అడుగుల వినాయకుడు అంటే చాలా అదృష్టం మనం చూడడం అనేది. ఈసారి చాలా అదృష్టం మాకైతే. ప్రతి ఏడాది చూస్తాం కానీ ఈ ఏడాది 70 ఫీట్స్ గణేశుడు అంటే చాలా గ్రేట్ అండి. 70 హోమాలు అండి. 70 హోమాలు ప్రతి సంవత్సరం వస్తాం కానీ ఈసారి అయితే 70 హోమాలు, 280 జంటలు అంటే చాలా గ్రేట్ అది. చూసుకోవచ్చు దంపతుల్లో కూడా ఎంత ఆనందంగా ఉందో. ఈ సంవత్సరం 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల వినాయకుడు, అదేవిధంగా 70 హోమాలు, 250 జంటలతో ఈ హోమాలు అయితే పొద్దు నుంచి జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన దంపతులు చాలా మందికే ఉన్నారు. చాలా మందికి కూడా ఇక్కడ ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అంటే ఖైతాబాద్ వినాయకుడు అంటేనే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం, అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పాల్గొంటే మాకు అన్ని కూడా శుభాలు జరుగుతాయి అన్న నమ్మకం భక్తుల్లో ఉంది. కాబట్టి ప్రతి ఏడు కూడా భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ అండి, లోకల్ అడిగిమేట్ నుంచి. ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఖైరతాబాద్ టీం వాళ్ళకు, ఆరవ సంఘానికి ఇంత మంచి కార్యక్రమం అందజేసినందుకు మా అందరికీ చాలా అందరి తరఫున చాలా చాలా దేవుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ దేవుడు లోకాధిపతి అయిన వినాయకుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్క ఆరవ సంఘ ఖైరతాబాద్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. చాలా అద్భుతంగా జరిగింది ఈ మహాయజ్ఞము. 70 సంవత్సరాల అయింది కాబట్టి 70 సంవత్సరాల వినాయకుడు మొదలుంది. 70 హోమగుండాలతో 280 జంటలు చక్కగా అవమానం చేసుకున్నారు. దీనికి అందరికీ మీ యొక్క ప్రతిఫలం దక్కుతుంది. లోకా సుభిక్షం సమస్తం అందరూ బాగుండాలని ఈ ఆరవ సంఘ ఖైరతాబాద్ వాళ్ళు చేసిన ప్రోగ్రాము చాలా అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ. చూసాం కదండి ఆ భక్తుల్లో ఏ విధంగా భగవంతుని గురించి ఏ విధంగా చెప్తున్నారు అనేది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హలో, ఎక్కడి నుంచి వచ్చారు? మేము దిల్సుఖ్నగర్కి వచ్చినాం. దర్శనం చేసుకుంటాం. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ 280 జంటలు కూర్చొని పెట్టినారు. ఇదే ఫస్ట్ టైం. మామూలుగా అయితే ఎప్పటికీ దర్శనం చేస్తాం, ప్రతి సంవత్సరం దర్శనం చేసుకొని వస్తాం. ప్రతి సంవత్సరం అయితే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. ఈసారి మాత్రం హోమగుండంలో పాల్గొన్నారు. ఫస్ట్ టైం ఇది, ఇందులో పాల్గొన్నాం మేము. చాలా బాగుందమ్మా భక్తి కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమము పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇక్కడ 70 సంవత్సరాలకు 70 కొండిలాలతోటి దాదాపు 280 మందితోటి జంటలతోటి ఈ కార్యక్రమం చేపించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం.
ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందంగా అంటే భక్తి శ్రద్ధలతో అంటే 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇక్కడ 70 హోమాలతో దాదాపుగా 280 జంటలతో అయితే హోమాలు జరిపించబడ్డాయి. పొద్దున 6 గంటల నుంచి అయితే ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఏదైతే గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం భక్తులకి ఎంతగానో ఆనందం కలిగిస్తుంది అని చెప్పి కూడా భక్తులు ఎంతగానో చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ పాల్గొనడం? చాలా బాగుంది. 70 సంవత్సరాలు నుంచి బాగా చేస్తున్నారు. జయ బలో గణేష్ మహారాజ్కి జయ. నేను కందుకూరు నుంచి వచ్చాను. నేను గూడూరు విలేజ్ నాది. చాలా బాగున్నది. చాలా ఉత్సవం ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుని ఉంటాను. ఈ సంవత్సరం మాత్రం యజ్ఞగుండంలో పాల్గొని మంచిగా అయ్యింది. చాలా బాగా అయింది. ఈ 70వ వార్షికోత్సవానికి 280 జంటలు పాల్గొని అందరూ యజ్ఞంలో మంచిగా చేసిర్రు. మా వాసవి కమిటీ గిట మంచిగా పాల్గొని అన్ని విందాల ముందుకొచ్చి బాగా చేసిర్రు. జై బులవ గణేష్ మహారాజ్కి జై. అంటే ఇక్కడ వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఎక్కడెక్కడ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పాల్గొనడం అనేది ఎంతగానో ఆనందంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికి చూడొచ్చు ఏవైతే ఇప్పుడు వినాయకుడు సప్తముఖ వినాయకుడు ఏదైతే ఉందో సేమ్ అదే ఫోటోలని ఇక్కడ భక్తులు ఎవరైతే ఇప్పుడు హోమగుండంలో పాల్గొన్నారో వాళ్ళకి ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు సప్తముఖ వినాయకుడు ఏదైతే ఉందో 70 ఏళ్ళు పూర్తి అయిన తరువాత అంటే ఈ రోజు ఈ సంవత్సరం 70 ఏళ్ళు పూర్తి అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి గుర్తుగా ఉండడం కంటే ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్లు కానివ్వండి ఇవన్నీ ఇస్తూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎవరైతే ఈ హోమగుండాల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఈ దేవుని పటాలని కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి గుర్తుండిపోయేలా అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది ఎవరైతే ఈ హోమగుండాల్లో పాల్గొన్నారో వాళ్ళే కాకుండా భక్తులు ఎవరైతే ఇప్పుడు వినాయకుడిని చూడడానికి అంటే దర్శించుకోవడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఈ హోమం దగ్గరికి వచ్చి ఈ హోమాన్ని చుట్టూ తిరిగి అంటే దాదాపుగా చూసుకుంటే కనుక ఎంతో మంది పొద్దున్న నుంచి చూసుకుంటే ఇప్పుడు వరకు కొద్ది వేల సంఖ్యలో అయితే ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వినాయకుడిని అయితే దర్శనం చేసుకుంటున్న సందర్భాలు కూడా అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఎలా అనిపిస్తుంది అండి మీకు దర్శనం చేసుకోవడం? చాలా బ్రహ్మాండంగా ఉంది అమ్మా. ఇది ఇటువంటి అవకాశం ఇచ్చిన మా ఆర్యవైశ్య కరితాబా సంఘానికి కృతజ్ఞతలు. ఫస్ట్ మనం ఎందుకంటే 70 సంవత్సరాలు అయింది. 70 ఫీట్ల హైట్ హోమ్ ఉన్నది. మనకు 70 హోమాలల 540 మందిని కూర్చోబెట్టినరు. ఈ హోమాలల ఇటువంటిది మన రికార్డ్ అమ్మా. మన ఏషియన్ నెంబర్ 1 రికార్డ్ ఇది. ఇటువంటిది ఐడియా వచ్చింది చాలా బ్రహ్మాండమైన ఐడియా ఇది. ఇటువంటి దానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. మాకు కూర్చున్నందుకు ధన్యవాదములు. ఈ గణేష్ మహారాజ్కి జై. చాలా బాగా అనిపించింది అండి. లేదండి ఫస్ట్ టైం. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడికి వెళ్ళి వచ్చింది. చాలా బాగుంది. మంచిగా ఉంది. మంచిగా దర్శనం అయ్యింది. ప్రతి సంవత్సరం వస్తుంటాము. దర్శనం కాలే కానీ ఇలా చాలా బాగా అయింది. చాలా బాగుంది అండి. చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ భక్తులు అంటే వివిధ ప్రాంతాల నుంచి రావడం ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఈసారి దర్శనం బాగా జరిగింది. అదే విధంగా అందులో 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి హోమగుండంలో పాల్గొనడం కూడా మాకు ఇంకా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ భక్తులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే ఆ వినాయకుడు ఎవరైతే ఉన్నారో అక్కడ దర్శనాలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. మరోవైపు హోమాలు కూడా అంటే సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒకవైపు ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి పొద్దున్నుంచి క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళు ఒకవైపు నుంచి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు హోమాలు కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. వాళ్ళు కూడా అంటే చెప్పడానికి మన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో రావడానికి వాళ్ళు కూడా ఎంతగానో ముందుకు వస్తున్నారని చెప్పాలంటే ఈ సంవత్సరం మేము ఇక్కడ పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి వాళ్ళు కూడా కెమెరా ముందుకి ఎంతగానో వస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రగతి నగర్. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం. ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం 70 ఏళ్ళు పూర్తయింది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే దర్శనం చేసుకున్నాం కదా, హోమం అయింది, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా సక్సెస్ఫుల్ అయింది. చాలా మంచిగా అనిపిస్తుంది.
70 సంవత్సరాలు అవుతుంది. ఇయర్ ఇయర్ మంచిగా వస్తూ ఉంటాము. 70 ఇయర్స్ అయింది కాబట్టి హోమం మంచిగా 70 హోమం ఉండాలి పెట్టి మంచిగా జోడి జోడి కలిపి మంచిగా 4 జోళ్ళు 5 జోళ్ళు కలిపి మంచిగా చేస్తున్నారు. చాలా మంచిగా సక్సెస్ఫుల్ అయింది. ఎంత బాగైందంటే చాలా బాగుంది. ఖైరతాబాద్కి చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కూడా మంచిగా అవుతుందని సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము. అయింది కూడా మంచిగా వర్షం పడుతుంది అది ఇది అనుకున్నాం కానీ చాలా సక్సెస్ఫుల్. ఖైరతాబాద్ చాలా 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 మంచిగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. జై బోలే గణేష్ మహారాజ్ కి జై. జై బోలే గణేష్ మహారాజ్ కి జై. ముందుగా పబ్లిక్ ఏంటంటే జై బోలే గణేష్ మహారాజ్ కి జై. ఈ ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతంగా ఖైరతాబాద్ వినాయకుడు ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడు అంటే అందరికీ ప్రతి ఒక్కరికి ఇష్టమైన దేవుడు మన వినాయకుడు. ఇక్కడ బ్రహ్మాండంగా మనకు పూజలు అందిస్తున్నారు. మన ఈరోజు హోమము జరిగింది. మన అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జై బోలే గణేష్ మహారాజ్ కి జై. చాలా బాగుంది. ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. నేను ఎప్పుడు కూడా ఇంత బాగా నేను చూడలేదు. అన్నీ కూడా ప్రతి వస్తువు కూడా వాళ్ళే ఇచ్చి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇక్కడ హోమగుండాలు మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేయకుండా ప్రతి ఒక్క ఏవైతే ఇప్పుడు పూజ సామాన్లు ఉంటాయో అవి కూడా ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది కూడా మాకు ఎంతగానో ఆనందం కలిగిస్తుంది అని చెప్పి కూడా ఒకవైపు భక్తులు ఎంతగానో ఆనందంగా చెప్పడం జరుగుతుంది. మరోవైపు అంటే ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. హోమగుండాలు కూడా హోమం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు ఉత్సవ కమిటీ వాళ్ళు అదేవిధంగా మరోవైపు పోలీస్ అధికారులు ఎంతగానో అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని ముందుకు పంపిస్తున్న విజువల్స్ని కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఒకవైపు చూడొచ్చు దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఆటంకం కలగకుండా వాళ్ళని అయితే ఎటువైపు నుంచి వెళ్ళాలి ఏంటి అనేది కూడా క్లియర్ గా అయితే చూపిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ నుంచి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే హోమాల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని ఎవరైతే సప్తముఖ మహావినాయకుడు ఉన్నారో అతని దర్శనం చేసుకుని ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇటు చూడొచ్చు మనం పొద్దున 6 గంటల నుంచి అయితే ఇప్పుడు ఈ హోమగుండం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు ముగిసిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని దర్శనం చేసుకోబోతున్నారు. అదే విధంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా సీసీ కెమెరాలు ఎక్కువగా పెట్టడం అలాగే సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటున్నాయి అని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎక్కడికెక్కడ అధికారులు ఉండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ఏవైతే క్యూ లైన్లను పెట్టిన ఈ భారీ గేట్స్ ఉన్నాయి. ఈ గేట్స్ కి సంబంధించి అటువైపు పోలీసులు కూడా బందోబస్తుగానే ఉందని చెప్పాలి. ఎక్కడికక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనేది కూడా మనకు అర్థమవుతోంది. ప్రస్తుతానికి చూడొచ్చు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు వాటర్ సప్లై అందిస్తూ మరోవైపు అంటే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగిన అంటే చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే వృద్ధులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు వీల్ చైర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా అంటే ఆరోగ్య కిట్ ఏదైతే ఉందో అంటే సడన్గా స్పృహ తప్పిపోయినా ఏమైనా అయినా కూడా ఎమర్జెన్సీ కిట్ అనేది కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంచడం జరిగింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. ఆర్టీవీ కెమెరామ్యాన్ కోటితో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. నమస్కారం. గణపతి దగ్గరికి వచ్చిన అందరికీ నమస్కారం. మేము ఇది హోమానికి చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇంత అదృష్టం మాకు కలిగించినందుకు ఈ వాసా సేవా కేంద్రానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. జై బోలే గణేష్ మహారాజ్. ఎటువంటి సదుపాయాలు ఇచ్చారో దేనికి ఏమి కష్టం కాలేదు. మాకు అన్నిటికీ మంచిగా అరేంజ్మెంట్ చేశారు. దానికోసం వాళ్ళ ట్రస్ట్ మెంబర్స్ అందరికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. గణేషుని హోమం జరగడమే మన అదృష్టం తెలుసా. చాలా 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 అదృష్టము. ఎంత సంతోషం ఉంది అక్క మనకు. చాలా సంతోషం ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. బోలే గణేష్ మహారాజ్ కి జై. బోలే గణేష్ మహారాజ్ కి జై. మంచి అవకాశం ఇచ్చినందుకు వాసవి సేవా కేంద్రానికి చాలా ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.